हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल नेन मी डबे शमरानी इवाल रेसीपी वच्चेसी चिकेन फ्राई पीस बिरयानी चाला टेस्टीगा उंटुंदी मनम रेस्टारेंट लो बेड दोरुकुतुंदी कदा सेम टेस्ट वस्तुंदी मनम इंट्लो कूडा ईजीगा तयार चेसुकोवच्चु मुंदुगा अयिते प्रासेस स्टार्ट चेद्दाम मुंदुगा नेनु चिकेन तीसी नीट्गा वाश चेसुकुन्नानु अलागे बिय्यं कूडा तीसेसुकोनि नानबेट्टुकोवडानिकि कडिगेसि नानबेट्टुकुंटे चिकेन अय्येलोगा रईस नानिपोतुंदी मुंदुगा अयिते कड़ाई पेट्टेसुकोनि कड़ाईलो मनकु कावाल्सिनंत आयिल् वेसुकोवालि यह आई को फ्रई अना कोई पड़ती नैन टू टेबल स्पून अभी गरटे तो वेको नैक्स्ट वे मैं मुझे कटेपेक आनन्स आनन्स नैनकना एन कटे ब्रउन आनन्स बिर्यानी कवल का अंदर वेको ब्रउन आनन्स वेगा सपरेटेक करी दनन्स पटे मन की ईजी पनी सा तक चलाजी सिंपल बिर्यानी अंत బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీగా చాలా సింపుల్ వేలో చేయొచ్చు మనం బ్రౌన్ ఆనియన్స్ రైస్ దగ్గర తీసేసుకొని ఆ మీ చికెన్ దగ్గరకు పెట్టేసుకున్నాక చికెన్ అందులో వేసి నెక్స్ట్ వచ్చేసి పసుపు salt యాడ్ చేసుకొని చికెన్ కు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మనం ఉప్పు పసుపు వేసాక మన చికెన్ నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ వచ్చి అంత ఇంకిపోయే వరకు చికెన్ ని మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు ఇంకిపోవాలి ఆ వాటర్ అలా చేయడం వల్ల చికెన్ లో నుంచి వచ్చే నీసు వాసన మనకి కర్రీ తిన్నప్పుడు ఉండదు చూసారు కదా మనం వాటర్ వేయకుండానే చికెన్ నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయము చికెన్ గ్రేవీ కూడా ఉండదు పీస్ తోనే చాలా టేస్టీగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంచు దాల్చిన చెక్క నెక్స్ట్ వచ్చేసి యాలకులు ఇవంతా వాటర్ అంతా ఇంగిపోయినాక యాడ్ చేయాలి ఒక 5 లవంగాలు ఆ వాటర్ అంతా ఇంగిపోయినాక వేస్తేనే మసాలాలు చికెన్ కి బాగా పడతాయి వాటర్ వేసినప్పటికీ మనకు నీచు వాసన ఉండదు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ మీ స్పైసీ కి దగ్గరగా మనం నెక్స్ట్ వచ్చేసి కారం వేస్తాం पेपर पौडर वैसा चूसी याडेक रे चील पचिमिर्ची याडा नेक्स्ट कम स्पाइसी की दर कम याडु चिकेन वे फ्राई पीस बिर्यानी का स्पाइसी उ चाल टेस्ट उ नेक्स्ट वे टमाटो सन्न मुक्कल कटे वेसको प्लेट मूसमन को मन की टमाटो मग्गिपत ईजीग ఇందులో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండానే చికెన్ ని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా ఉడికించుకోవాలి చికెన్ ఉడకడమే ప్రాసెస్ లేటు మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చాలా సింపుల్ గా చాలా టేస్టీగా మనం బయట దొరికే రెస్టారెంట్ స్టైల్ మనకు ఇంట్లోనే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అది కూడా వేసి కొంచెం పచ్చి వాసన వరకు వేయించుకున్నాక यह प्रासेस मोतम मन ल्लेम पेको चिकेन वाटर याडेसा वाटर याडु मन को ल्लेम पेको वाटर को याडा अवसर लेवेन मन की मुख मोतम मग्पत अंके ल्लेम पेको मन की मुख मोतम साफ्टी नैक्स्ट वे फल पेपर पौडर वेवाली कावास मैं आलरे ग्रीन चिल्ली वैसा रेड चिल्ली वैसा इन पेपर पौडर वेसकना नैक्स्ट वे धनिया पौडर 1 टेबल स्पून मिरीयल पौडर 1 टेबल स्पून గరం మసాలా లేదంటే మీ దగ్గర చికెన్ మసాలా ఆప్షన్ గా ఉంటే ఏది గరం మసాలా కాని చికెన్ మసాలా కాని ఉంటే రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు వేసేసుకొని స్పైసెస్ కొంచెం చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం స్పైసెస్ వేసాము కారం గ్రీన్ చిల్లీ పెప్పర్ పౌడర్ వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకొని ఫైనల్ గా వచ్చేసి కొత్తిమీర కరివేపాకు కొద్దిగా పుదీనా వేసేసుకొని కలిపేసుకోవడమే చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది ముక్క తింటుంటేనే నోరు ఊరుతుంది నేను చెప్తుంటే కూడా నాకు నోట్లో నీరు వస్తున్నాయి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఒంటరి అన్న వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కానీ న్యూ మ్యారీడ్ లైఫ్ కానీ ఎవరైనా ఈజీగా చేయొచ్చు ఈ ప్రాసెస్ని మనకు బయట దొరికే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటారు కదా సేమ్ మన ఇంట్లోనే చాలా ఈజీగా చేయొచ్చు ఫైనల్గా లెమన్ బిండ్ వేసుకొని మనకు కావాల్సినంత పులుపుకి కొద్దిగా నేను ఒక సగం చెక్క నిమ్మ చెక్క అని పిండాను వేసేసుకొని చికెన్ బాగా కలిపేసుకుంటే చూసారు కదా ఆ ముక్కకి ఫైనల్ గా వేయడం వల్ల ఆ ముక్కకి పులుపు బాగా పడుతుంది ఇంతేనండి కొంచెం అడగంట వరకు బాగా కలుపుకుంటూ ఫైనల్ గా అడగంటుతుంది మనకు మసాలాలన్నీ వేసాక దగ్గరే ఉండి అడగంటేటప్పుడు
స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను రైస్ ఉడికించుకోవడానికి వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో 2 గ్రీన్ చిల్లీ, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని మీ దగ్గర ఉన్న వాటిని వేసుకోండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని రైస్కి. నెక్స్ట్ వచ్చేసి నిమ్మరసం వేయడం వల్ల రైస్ వైట్గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చి ధనియా పౌడర్ కొంచెం నేను బిర్యానీ మసాలా యాడ్ చేశాను. వేసేసి బాగా కలిపేసుకొని మూత క్లోజ్ చేసుకున్నాం అనుకో మనకి ఎసురు త్వరగా వస్తుంది. కొంచెం మూత తెరిచి ఉండాలి లేదంటే పొంగిపోతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు బాస్మతి రైసే తీసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం బిర్యానీ అన్నాం కాబట్టి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్తో కూడా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు నెయ్యి కానీ లేదంటే నూనె కానీ కొద్దిగా వేసుకుంటాం అనుకో మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది. మనం ఉడికిందో లేదో అక్కడే ఉండి చెక్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ కొంచెం ఫాస్ట్గానే ఉడుకుతుంది. మనం ఒక 98% రైస్ను ఉడికించి పెట్టుకోవాలి. మనం తర్వాత కొంచెం దమ్ చేస్తాం కాబట్టి ఆ 2% మగ్గిపోతుంది. నేను వచ్చేసి ఇక్కడ మీరు నేను చూపించిన విధంగా గరిటెతో కానీ లేదంటే స్ట్రైనర్ ఉంటే కదా వాటితో కానీ తీసేయచ్చు. నాకైతే ఈజీగా ఉంటుందని నేను మా సైడ్ ఉండే గంజి బట్ట అంటారు దాన్ని ఆ బట్టతోనే వంచేసుకున్నాను. చూసారు కదా రైస్ పొడి పొడిగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దమ్ పెట్టుకోవడమే. నేనైతే దమ్ పెట్టుకున్నాను. మనం లేయర్ కింద వేసేసుకొని దమ్ పెట్టేసుకుని సరిపోతుంది. ఈ చికెన్కి గ్రేవీ ఉండదు, ముక్కకే మొత్తం ఉప్పు కారం మసాలా అన్నీ పట్టింటే మనకి వచ్చేసి రైస్లో మొత్తం వేరే ఏమీ లేకుండా రైతాతో ఈజీగా తినేయచ్చు. ఇంకా వేరే గ్రేవీలు ఏమీ అవసరం లేదు ఆ పీస్తోనే. అందుకు నేను ఇలా దమ్ చేశాను కాబట్టి రైస్ మొత్తానికి పడుతుంది. మనం ఉండే కదా బ్రౌన్ ఆనియన్స్ ముందరగా తీసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటూ లేయర్ లేయర్గా చికెన్ని కొత్తిమీర పుదీనా వేసేసుకుంటూ కొద్దిగా ఘీ యాడ్ చేసుకుంటూ లేయర్గా వేసేసుకొని ఫైనల్గా లెమన్ బిండేసుకొని దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మీ ఆప్షన్లో ఫుడ్ కలర్ వేసుకుంటే మీ ఆప్షన్. మనం బయట తిన్న ఫ్లేవర్ రావాలంటే కలరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే స్కిప్ చేస్తే సరిపోతుంది. నేను మీకు చూపించడం కోసం ఫుడ్ కలర్ యాడ్ చేశాను, పర్సనల్గా అయితే వాడను. నెక్స్ట్ వచ్చేసి మనం దమ్ పెట్టి ఏదైనా ఒకటి బరువు వాటర్ పెట్టేసుకొని దమ్ వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి వేడి వేడి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. యమ్మీ యమ్మీగా ఉంటుంది, చూస్తేనే నవ్వరిపోతుంది. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఈ కనుమకు కానీ నెక్స్ట్ సండే కానీ ఎప్పుడైనా వాటెవర్ ఎప్పుడైనా చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చూస్తేనే నవ్వరిపోతుంది. నాకైతే నేను తిన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఆ టేస్ట్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చిందా ఒక లైక్ చేయండి, అలాగే ట్రై చేసి రుచి ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ హబ్ షామ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, తప్పకుండా ఈ కనుమకి ట్రై చేయండి లేదంటే సండేకి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.